हेलो एवरीवन, प्रियास कुक बुक की स्वागतम। ई रोज नेनु मीकु चूपिंचबोयेदी केक मीद मनं चेसुकुने सिंपल डेकोरेशन्स। इवी सिंपल गा वेसुकुने स्टार्स। वीटिनी स्टार नोजिल यूज चेसी वेसुकोवाली। क्रीम नी स्लोगा प्रेस चेसी चेतिनी टक्कन पैकि लेपेस्ते स्टार चिवर टिप मनकि शार्प गा वस्तुंदी। स्टार नोजिल इला उंटुंदी। इला मनं पाइपिंग बैग लोकी नोजिल पेट्टुकुनी क्रीम फिल चेसुकुनी चिवर्ला टाइट गा तिप्पुकोवाली। टाइट गा उंडडानिकी रबर बैंड अयिना वेसुकोवच्चु। इप्पुडु आ चिवर्ला चुट्टुकुन्न दग्गर मनं पाइपिंग बैग नी चेत्तो होल्ड चेसुकुनी पाइपिंग चेसुकोवाली। मनं ई स्टार नोजिल नी यूज चेसिनप्पुडु पाइपिंग बैग नी वंकरगा पट्टुकोकुंडा एग्जाक्ट 90 डिग्री स्ट्राइट गा पट्टुकुंटे स्टार्स चक्कगा वस्ताई। ई स्टार्स नी चूसारा, वीटिकी शार्प टिप रालेदु। क्रीम कोंचेम ड्रई अयिपोते स्टार्स इला टिप लेकुंडा वस्ताई। स्टार्स नी वेसेटप्पुडु मनं प्राक्टिस चेसे बोर्डु कानी केक की कानी नोजिल नी अंटिंचकूडदु। सर्फेस की कोत्तिगा गैप उंची क्रीम नी प्रेस चेयाली। क्रीम किंद सर्फेस की अंटी चिन्न स्टार ला कनिपिंचगाने చేతిని టక్కన పైకి తీసేస్తే మనకి టిప్ షార్ప్ గా వస్తుంది। ఇప్పుడు మనం స్టార్స్ ని ఫ్లాట్ గా ఎలా వేసుకోవాలో చూద్దాం। వీటి కోసం పైపింగ్ బ్యాగ్ ని స్ట్రైట్ గా పెట్టి నాజిల్ ని సర్ఫేస్ కి అంటించి క్రీమ్ ని పైప్ చేస్తే స్టార్స్ ఇలా ఫ్లాట్ గా పెద్దగా వస్తాయి। ఈ సింపుల్ స్టార్స్ ని మనం కప్ కేక్స్ మీద గాని కేక్స్ మీద గాని వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది। నెక్స్ట్ మనం షెల్స్ ఎలా వేయాలో చూద్దాం। వీటిని కూడా స్టార్ నాజిల్ యూస్ చేసే వేసుకుంటాం। అయితే దీన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కన్నా ఎలా వేస్తున్నానో జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమవుతుంది। ఈ షెల్ డిజైన్ ని జనరల్ గా కేక్ బోర్డర్స్ కి వేస్తారు। ఇలా దగ్గర దగ్గరగా వేసుకుంటే కేక్ బోర్డర్ చాలా బాగుంటుంది। ఇప్పుడు నేను వేసేది సింపుల్ గా ఇలా కప్ కేక్స్ మీద అలా వేసేసుకోవచ్చు। తరువాత రోజెట్స్ ఎలా వేయాలో చూద్దాం। ఇవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు। వీటిని సింగిల్ సింగిల్ గా కప్ కేక్స్ మీద వేసుకుంటే చూడడానికి చాలా చాలా బాగుంటాయి। వీటికి కూడా మనం స్టార్ నాజిల్ నే యూస్ చేస్తాం। కప్ కేక్స్ మీద రోజెట్స్ చూసారా ఎంత బాగున్నాయో। నెక్స్ట్ ఇది పెద్ద స్టార్। కొద్దిగా ఎక్కువ క్రీమ్ ని ప్రెస్ చేస్తే స్టార్స్ ఇలా పెద్ద పెద్దగా వస్తాయి। కానీ చిన్న చిన్న స్టార్స్ ఏ చూడడానికి ముద్దుగా బాగుంటాయి। నెక్స్ట్ నేను రోజ్ ఎలా వేయాలో చూపిస్తాను। రోజ్ వేయడం కోసం ఇలాంటి పిన్ అవసరం ఉంటుంది। దీన్ని రోజ్ పిన్ అంటారు। రోజ్ నాజిల్ ఇలా ఉంటుంది। రోజ్ పిన్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని రొటేట్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ తో రోజెస్ ని వేసుకోవాలి। రైట్ హ్యాండ్ తో క్రీమ్ ని ప్రెస్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్ తో పిన్ ని తిప్పడం ఒకేసారి చేయాలి। రోజెస్ కోసం ఫస్ట్ ఇలా రోజ్ బడ్ వేసుకోవాలి। ఈ బడ్ ఎంత దగ్గరగా వేసుకుంటే రోజ్ అంత బాగుంటుంది। తర్వాత దీని చుట్టూ మనం పెటల్స్ వేసుకోవాలి। ఫస్ట్ లేయర్ పెటల్స్ వేస్తున్నప్పుడు నాజిల్ ని కొద్దిగా లోపలి వైపుకి వంచుకుంటే
పెటల్స్ దగ్గరగా వస్తాయి. లేయర్స్ పెరుగుతున్న కొద్దీ నాజిల్ ని లైట్ గా బయట వైపుకి వంచుకుంటూ ఉంటే పువ్వు విచ్చుకున్నట్టు బాగా వస్తుంది. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ని ఎక్కువసార్లు యూస్ చేయడం వల్ల అది మెల్ట్ అయిపోయి ఇలా రోజ్ లూజ్ గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ ని ప్రాక్టీస్ చేయడానికి ఎప్పుడూ యూస్ చేయొద్దు. ప్రాక్టీస్ చేయాలంటే బటర్ క్రీమ్ తోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. బటర్ క్రీమ్ అయితే ఇలా మెల్ట్ అయిపోదు. ఒకవేళ అది కొద్దిగా మెల్ట్ అవుతున్నట్టు అనిపించినా బటర్ క్రీమ్ ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా మనం యూస్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ ని మాత్రం బటర్ క్రీమ్ తో చేసుకోండి. రోజు వేసుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని సిజర్స్ తో జాగ్రత్తగా కట్ చేసుకుని కేక్ మీద జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ రోజెస్ కోసం డీటెయిల్డ్ గా వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి. ఈ రోజెస్ చూసారా, మిడిల్ పార్ట్ ఎంత దగ్గరగా వేసుకుంటే రోజ్ అంత బాగుంటుంది. రోజెస్ ని ఇలా కప్ కేక్స్ మీద వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని మర్చిపోకండి.